హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచి. సో మరో సరికొత్త బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాము. మొన్న హోమ్ టూర్ బ్లాగ్ చూసారు కదా మీరందరూ కూడా. సో అందులో మా డైనింగ్ రూమ్ టూర్ అనేది నేను చూపించలేదు సరిగ్గా. సో ఇవాళ మా వ్లాగ్ లో మా ఇంట్లో నేను డైనింగ్ రూమ్ ని ఎటువంటి పర్పస్ లో యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా చూపించేస్తున్నాను. లైక్ ఇలా కూడా చేసుకోవచ్చు అన్న థాట్ వచ్చింది అనమాట నాకు. కంగ్రాచులేషన్స్ అండి. నాకు ఆ రూమ్ పర్పస్ అనేది దానికన్నా కూడా ప్రస్తుతానికి నేను చేసే విధంలోనే పర్పస్ అనేది చాలా మంచిగా ఉండబోతుంది. చూస్తారు కదా మీరే చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఏంటి, ఏం చేశాను, దేనికోసం చేశాను అండ్ ఆ పర్పస్ ఏంటి అంతా కూడా ఈ బ్లాగ్ చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. సో మీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి అయితే మన రూమ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా నేను ఇక్కడ కింద పెట్టేసుకోవడం జరిగింది అనమాట. సో మీకు అవన్నీ కూడా చూపించేస్తాను అండ్ ఇవి చూపించిన తర్వాత కూడా నేను వెళ్ళి మా ఇద్దరు బుడ్డోళ్ళని కూడా పిలుచుకుని వచ్చేస్తాను. వాళ్ళ రూమ్ లో ఉన్నారు. సో ఆ రూమ్ ని డైనింగ్ రూమ్ లాగా కాకుండా వేరే రూమ్ లాగా యూజ్ చేయడానికి కూడా నా పిల్లల కోసం నేను ఆలోచించి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది కేవలం హ్యాపీ రిచి కోసం అంకితం ఆ రూమ్ అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, రండి త్వరగా వెళ్ళి మన బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. స్లీపింగ్ స్లీపింగ్ జోజో వస్తుందా? సరే పడుకో జోజో. ఓకే జోజో, సరే నువ్వు పడుకుని కొంచెంసేపు పడుకుంటావా, అమ్మ పని చేసుకుని వస్తుంది. పాసిఫైర్ నోట్లోంచి తీసి ఎస్ చెప్పు. ఎస్ ఎస్ పడుకో మరి కొంచెంసేపు. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. అయ్యో అయ్యో అమ్మో అమ్మో అమ్మో. సరే పడుకో ఇంకా. నాకు న్యూ మామీస్ నుంచి చాలా రిక్వెస్ట్ రావడం జరిగింది. లైక్ మీరు హ్యాపీ రిచ్కి ఒక బెడ్ రైల్స్ యూజ్ చేస్తున్నారు కదా, సో వాటి గురించి ఏమైనా చెప్పగలరా, వాటి లింక్స్ ఏమైనా ఇవ్వగలరా అని అడగటం జరిగింది అనమాట. సో వాళ్ళ కోసం నేను ఎట్లాగో ఇక్కడ చూపించడం జరిగింది కాబట్టి. సో హ్యాపీ రిచ్కి కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా బెడ్ రైల్స్ అనేది యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే లైక్ వాళ్ళు జంపింగ్స్ ఎక్కువ చేస్తున్నారు అనమాట. ఇటువైపు నేను ఎలాగో ఉంటాను కాబట్టి సో వాళ్ళు జంపింగ్ చేసినప్పుడు అటు పడిపోకుండా ఉండటానికి కానీ సేఫ్టీగా నేను ఇక్కడ ఒక బెడ్ రైల్ పెట్టడం జరిగింది ఇటు సైడ్. ఈ బెడ్ రైల్ వచ్చేసి లవ్ ల్యాప్ వాళ్ళది కాంఫీ బేబీ బెడ్ రైల్ అనమాట. ఇది మనం న్యూబోర్న్ బేబీస్ నుంచి కూడా టాడ్లర్స్ వరకు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది చాలా స్టర్డీ అండ్ స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి పోర్టబుల్ బేబీ బెడ్ ఫెన్స్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఎక్కడికైనా కూడా మనం ఈజీగా ట్రావెల్ చేసి తీసుకువెళ్ళచ్చు. లైక్ ఈజీగా డిస్మాంటిల్ చేయొచ్చు అండ్ ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి కావాలనుకున్నా డిస్మాంటిల్ చేసుకుని మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక స్టోరేజ్ పాకెట్ ఇవ్వడం జరిగింది. సో దాట్ మనం ఎప్పుడైనా బాటిల్స్ కానీ లేకపోతే పిల్లల పాసిఫైయర్స్ కానీ హ్యాండ్ కర్చీఫ్స్ అట్లా కూడా హ్యాండీగా దొరకటానికి ఈజీగా ఉండేలాగా మనం ఈ స్టోరేజ్ పాకెట్ లో అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎప్పుడైనా బెడ్ మీద ఉన్నప్పుడు దీని యూసేజ్ మనకు అక్కర్లేదు అని అనుకుంటే ఇక్కడ బటన్స్ ఇచ్చారు కదా, చూసినారు కదా. సో బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా బటన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఈజీ ఆపరేషన్, వన్ క్లిక్ బటన్ అనమాట. దీన్ని జస్ట్ మనం ఇలా క్లిక్ చేస్తే ఈ బెడ్ రైల్ అనేది కిందకి చేసేసుకోవచ్చు. సో దట్ అడల్ట్స్ మనం ఎప్పుడన్నా పడుకోవాలన్నా లేకపోతే మంచం మీదకి వెళ్ళాలన్నా కూడా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని మనం. అండ్ ఇది హైట్ ప్రకారం అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే కింద బెడ్ కి స్క్రూస్ వేసి బిగించేశాను. ఇక్కడ మీకు పిక్ చూపిస్తున్నాను కదా, సో ఎంత హైట్ కావాలి అని అనుకుంటే అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ బెడ్ రైల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. సో ఈ లింక్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ బేబీస్ కి బెడ్ మీద ఉన్నప్పుడు కింద పడిపోకుండా సేఫ్ గా కాపాడుకోవాలనుకుంటే మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. లైక్ ఇవన్నీ కూడా ఈ రూమ్కి కావాల్సినవి. సో మీరు చూసిన తర్వాత మీకు ఒక చిన్న ఐడియా అనేది వచ్చి ఉంటుంది కదా, సో ఏం చేయబోతున్నాను ఏంటి అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ చెప్పేస్తున్నాను అనమాట. సో ఎస్, డైనింగ్ రూమ్ ని నేను హ్యాపీ రిచి ప్లే రూమ్ గా మార్చబోతున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది అండ్ హ్యాపీ రిచి కూడా ఏజ్ ఇంకా లైక్ హ్యాపీ 3 ఇయర్స్ అండ్ రిచి బాబు 19 మంత్సే కాబట్టి. సో వాళ్ళని రోజు నేను కిందకి తీసుకువెళ్ళలేకపోతున్నాను, కింద నేను కూడా ఒకదాన్ని ఇద్దరిని మేనేజ్ చేయలేకపోతున్నాను. అదొక రీజన్ అనమాట. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్లో కూడా చాలా మంది వరకు పిల్లలు
లైక్ హాలిడేస్ ఏ ఉంటాయి స్కూల్స్కి, అండ్ చాలామంది పిల్లల్ని క్లాసెస్లో జాయిన్ చేయొచ్చు, లైక్ స్విమ్మింగ్ అని అవని ఇవని ఇంకా అన్ని. సో ఇంకా నాకు కొంచెం టైం ఉంది, సో హ్యాపీ కూడా ఇంక ఇప్పుడిప్పుడే లైక్ స్విమ్మింగ్ డ్రాయింగ్ ఇవన్నీ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేస్తాను, యాక్చువల్లీ స్కూల్లోనే సమ్మర్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. సో సమ్మర్ క్యాంప్కి ఎలాగో 9 to 12 వెళ్ళి వస్తాడు, కానీ మిగతా టైమ్స్లో మిగతా క్లాసెస్కి జాయిన్ చేయడానికి ఇంకా ఏజ్ కూడా అంత అప్రోప్రియేట్ కాదు. లైక్ స్విమ్మింగ్ అవన్నీ కూడా ఇప్పుడే వద్దులే, నెక్స్ట్ ఇయర్ నుంచి జాయిన్ చేద్దామని థాట్లోనే ఉన్నాను. సో వాడికి పాపం బోర్ కొట్టకుండా ఈ సమ్మర్ అంతా కూడా చక్కగా వాడు వాడి తమ్ముడు ఇద్దరు కలిసి ఇంట్లోనే చక్కగా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఆడుకునేలాగా నేను అరేంజ్ చేయటం జరిగింది. వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి ఏవైతే అవసరమో అవే నేను తెప్పించి వాళ్ళ కోసం ఇక్కడ పెట్టబోతున్నాను అనమాట. కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆ రోజు మీకు చెప్పాను కదా, లైక్ డైనింగ్ రూమ్ చూపిస్తున్నప్పుడే కొన్ని ఐటమ్స్ నేను ఆల్రెడీ పెట్టేయటం జరిగింది ఒక సైడ్ ఆఫ్ వాల్కి అని చెప్పేసి. సో అవి ఫస్ట్ మీకు చూపించేస్తాను, ఏదైతే నేను ఫిక్స్ చేసేసానో. సో రండి ఇప్పుడు మన డైనింగ్ రూమ్ టూర్ స్టార్టింగ్ చేసేద్దాం. లైక్ స్టార్టింగ్ ఏవైతే నేను ఆల్రెడీ ఫిక్స్ చేశానో అవి చూపిస్తాను మీకు ఇప్పుడు, వచ్చేయండి. సో డైనింగ్ రూమ్లోకి ఇలా వెళ్ళంగానే ఫస్ట్ మీరు ఆ రోజు లైక్ టెంట్ హౌస్ టూర్ చూసారు కదా, సో ఆ టెంట్ హౌస్ని నేను ఇక్కడ ఇట్లా ప్లేస్ చేయటం జరిగింది అనమాట. అండ్ సో దిస్ ఈజ్ వాట్ ద ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ రూమ్ గోన బి, లైక్ మా ప్రేమన్ అండ్ మనయ్ ఫస్ట్ తీసిన పిక్స్ అనమాట ఇవి. అండ్ మీ అందరికీ కూడా చాలా మందికి గుర్తొచ్చి ఉంటుంది, లైక్ దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ పిక్ ఫర్ మీ. నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఈ పిక్ ని నేను. ఎవరైతే మా టాటూ బ్లాగ్ చూసారో వాళ్ళందరికీ కూడా గుర్తొచ్చి ఉంటుంది ఈ పిక్. ఆ రోజు నేను యాక్చువల్గా నా బ్యాక్ వేయించుకుందామని అనుకున్నాను, కానీ చరణ్ కి నచ్చలేదు అనమాట ఆ రోజు. తను హర్ట్ అవ్వకూడదు అండ్ నేను అనుకున్నది లైక్ నేను మదర్ అండ్ సన్స్ ది వేయించుకోవాలి అని అనుకున్నాను నా గుర్తుగా. సో నేను హర్ట్ అవ్వకూడదు కాబట్టి ఇద్దరం చివరికి ఒక మాట మీదకి వచ్చి నేను వేరే టాటూని ఇక్కడ వేయించుకోవటం జరిగింది. అండ్ ఈ టాటూ అయితే నేను వేయించుకోలేకపోయాను కాబట్టి ఆ రోజు నేను చెప్పాను లైక్ ఒక ఫ్రేమ్ చేయించుకుని పెట్టుకుంటాను అని. సో ఇది చరణ్ డిజైన్ చేయించడం జరిగిందనమాట. లైక్ ప్రేమంది మన్నయ్యది కూడా ఫస్ట్ న్యూ బోర్న్ అప్పుడు తీసిన పిక్స్ ఇవి. సో వాటిని నేను ఇప్పుడు ఇలా ఒక ఫ్రేమ్ లాగా చేయించి ప్రేమన్ అండ్ మనయ్ అని రాయించడం జరిగింది. అండ్ ఆల్సో దీనికి ఒక స్పెషల్ ఎఫెక్ట్ లాగా కూడా నేను లైట్ ఏ చాలా బాగా నచ్చింది. లైఫ్ లాంగ్ ఫేవరెట్ మెమరీ అనమాట. సో ఇట్లా నేను బంధించేసుకున్నాను ఆ మెమరీని, దాన్ని ఇక్కడ టెంట్ హౌస్ పెట్టి టెంట్ హౌస్ పైన ఇట్లా ఫోటో ఫ్రేమ్ పెట్టించడం జరిగిందనమాట. అండ్ ఆ రోజు చెప్పాను కదా, సో ఇటువైపు వాల్కి నేను ఆల్రెడీ కొంచెం చేయటం జరిగింది అని చెప్పేసి. నాకు హ్యాపీ రిచ్ ఇద్దరు బాయ్సే కాబట్టి వాళ్ళ కోసం నేను కొన్ని కొటేషన్స్ చేయించాను అనమాట ఇక్కడ, బికాస్ ఇది వాళ్ళ ప్లే ఏరియా లాగా చేయబోతున్నాను నేను. సో ఇది కూడా ఏంటి అంటే లైక్ ఈ కొటేషన్స్ అన్ని కూడా నేను ఇంటర్నెట్లో నాకు నేనుగా సెర్చ్ చేసి వాటిని A4 షీట్ మీద కలర్ ప్రింట్ చేయించాను అనమాట. ప్రింట్ చేయించి ఈ ఫోటో ఫ్రేమ్స్ ఆల్రెడీ నాకు ఇంతకు ముందు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇట్లా యూజ్ చేయటం అనేది చేశాను అనమాట. బాయ్స్ రూల్ డ్రీమ్ బిగ్ లిటిల్ వన్, బీ సిలీ బీ బ్రేవ్, యు ఆర్ బ్రేవర్ దాన్ యూ బిలీవ్, స్ట్రాంగర్ దాన్ యూ సీమ్, స్మార్టర్ దాన్ యూ థింక్, అండ్ లవ్డ్ మోర్ దాన్ యూ నో. సో లిటిల్ మ్యాన్ కేవ్, బీ అ సూపర్ హీరో, ఏమ్ అ డైనోసార్, హంట్ ఫర్ ట్రెజర్స్, ఫ్లై టు ద. సో ఇట్లా నేను ఒక 6 కొటేషన్స్ ని చేయించాను అనమాట, అండ్ అవి ఇక్కడ ఫిక్స్ చేయటం జరిగింది. చూసారు కదా, సో పావు అయింది అనమాట ఆ రూమ్ కి సంబంధించి, అండ్ మిగతా అంతా కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. వచ్చేయండి. This is my play area card book tellu. That is your play area. Ivanni ni play area. Yeah. My play area. That is your tamush play area. Ni kosme ivanni teppichindi. So starting nen deento start chese pothunanu. ABCD. ABCD kaadu malli. This is where the fun stuff happens. ఇది మాకేం కొత్త కాదు వెంకి. కొంచెంసేపు ఆడుకున్నాక ఫిక్స్ చేద్దామా, కింద కూర్చోద్దా నువ్వు, ప్రశాంతంగా లోపలికి వెళ్ళి కూర్చుని ఆడుకో సరేనా. ఇది పాడ్ చేయకు, మనం ఇవి ఫిక్స్ చేద్దాం ఓకేనా. అలా నేను హెల్ప్ చేస్తాను అమ్మా ఫిక్స్ చేద్దాం ఇద్దరం కలిసి, అమ్మ హ్యాపీ కలిసి ఫిక్స్ చేద్దాం అని చెప్పినోడు బొమ్మలు చూడంగానే రూట్ మార్చేశాడు. ఇది వ్యాపారం. సో ఇది ఏంటి అంటే స్టార్టింగ్ మన ప్లే రూమ్ కి స్టార్టింగ్ నుంచి ఇది పెట్టడానికి అనమాట. సో ఇక్కడ
ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏంటి ఇప్పుడు నీ బోటు నీ షిప్ వెళ్ళాలంటే ఇప్పుడు నేను వాటర్ కొనుక్కుని తీసుకురావాలా? అందులో తప్పే ఉంది. సరే బీచ్ కి వెళ్ళినప్పుడు అప్పుడు బీచ్ లో వేస్తూ ఇక్కడ పెట్టు, ప్రస్తుతానికి ఇక్కడ ఆడుకో. దీని మీద దిస్ ఈస్ వేర్ ద ఫన్ స్టఫ్ హ్యాపెన్స్ అని ఉంది. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ అప్పుడు టెంట్ హౌస్ కోసం అని చెప్పి నేను తెప్పించడం జరిగింది. డైనో పిల్లో అనమాట, హ్యాపీ ఇది ఒకటి అనమాట. ఇవి వచ్చేసి మన కర్టెన్ కి సంబంధించిన ఇవి అనమాట. సో కర్టెన్ మనం కర్టెన్స్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు చుట్టూ ఇట్లా తిప్పి ఇట్లా పెట్టుకుంటే అలా ఉంటాయి కర్టెన్స్ కి. సో ఇది అని చెప్పి తెప్పించా ఇట్లా యానిమల్స్, బికాస్ నేను ఆ రూమ్ అంతా కూడా హ్యాపీ రిచి కోసం జంగల్ థీమ్ లోనే చేయబోతున్నాను. సో అందుకని చెప్పేసి ఇది తెప్పించడం జరిగింది. ఇలాగే లాస్ట్ టైం టెంట్ హౌస్ చేస్తున్నప్పుడు చూడాలి ఆడాలి అని తమ్ముడు వచ్చి చింపేశాడు దాన్ని. ఇది అలా పడుకున్నాడు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది మాకు. అండ్ ఈ బొమ్మలు అన్ని కూడా మా హ్యాపీ రిచికి సంబంధించినవి అనమాట. సో కలిపేసి పెడుతుంటే ఇద్దరు కూడా నాదంటే నాదని కొట్టుకుంటున్నారు, అందుకని చెప్పి ఎవరి కాళ్ళకి బొట్టలు తెప్పించేసాను నేను. సో ఇది మా హ్యాపీ బాబు ఒకటి, మా రిచి బాబు ఒకటి. మళ్ళీ ఇందులో డిఫరెన్స్ తెప్పిస్తే మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారని చెప్పి సేమ్ బొట్టలు తెప్పించాను అనమాట. సరే ఆడుకో. హ్యాపీ రిచి కోసం కూడా నేను ఇట్లా రెండు సేమ్ బాక్సెస్ తెప్పించడం జరిగింది అనమాట. అండ్ ఇవి వచ్చేసి నేను రీసెంట్ గా వాళ్ళకి కొన్ని సాఫ్ట్ టాయ్ యానిమల్స్ తేవటం జరిగింది. సో ఐకే వెళ్ళినప్పుడు సో అవన్నీ యానిమల్స్ ని కూడా ఇక్కడ ఇందులో వేద్దాము అని చెప్పి ఒకటి తెచ్చాను. సారీ ఇది హ్యాపీ బాబుది, ఇది మా రిచి బాబు అనమాట. సో ఇవి ఇట్లా కప్పులకు పెట్టేస్తున్నాను. ఇవి లాస్ట్ లో అన్ని పెట్టిన తర్వాత నేను ఇది చేస్తాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి లీవ్స్, ప్లాస్టిక్ లీవ్స్ అనమాట. లైక్ బ్యాక్గ్రౌండ్ లో నేను ఏదైనా లైట్ డెకరేషన్ లాగా చేద్దామని తోటలో తెప్పించాను. అండ్ ఇవి వచ్చేసి కలర్ బాల్స్ అనమాట, లైక్ సాఫ్ట్ బాల్స్ లాగా ఉంటాయి కదా, ఇట్లా కలర్ కలర్ బాల్స్, బాల్ పూల్ ఒకటి తెప్పించడం జరిగింది. బాల్స్ అనమాట అందులోకి. సో ఈ బ్యాగ్, ఆ బ్యాగ్ కూడా బాల్స్. అండ్ ఇవి వచ్చేసి ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ అనమాట. మా రిచి బాబు కూడా ఇప్పుడు నేర్చుకునే స్టేజ్ కి వచ్చారు కాబట్టి వాడి కోసం కూడా ఇక్కడ అతికిస్తామని ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ వాల్ మీద అతికిస్తే వాల్ పాడైపోతుంది కాబట్టి దానికి నేను ఇంకో టెక్నిక్ కనుక్కుని దాని మీద నేను ఎలా స్టిక్ చేస్తాను ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు ఈ బ్లాగ్ లో చూపించబోతున్నాను. నాకు నచ్చేటట్టుగా నేను చేసుకుంటూ అలాగే మా ఓనర్స్ ని మెప్పించుకుంటూ ఇబ్బంది పెట్టకుండా సో అన్ని పాసిబుల్ వేస్ లో నేను ట్రై చేస్తున్నాను. సో ఇవేమో నంబర్స్, ఇట్లా యానిమల్ థీమ్స్ లో నంబర్స్ వచ్చినాయి 1 to 10. అండ్ ఇవి వచ్చేసి ఆల్ఫాబెట్స్. అండ్ ఇది వచ్చేసి స్లైడ్ అనమాట. వాళ్ళు హెలికాప్టర్ మోజ్ లో ఉన్నాడు. ఇది ఫిక్స్ చేసిన తర్వాత వాడు అసలు ఎగ్జైట్మెంట్ అనేది బయటకు వస్తుంది, వస్తుందో రాదో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి ఒక బాల్ టైప్ అనమాట, లైక్ ఎక్సర్సైజ్ బాల్స్ లాగా, జిమ్ బాల్స్ ఉంటాయి కదా మనకి. వీళ్ళిద్దరు బాయ్స్ అవ్వటం వల్ల ఇంట్లో 24 hours నన్ను అలా ఒక టైప్ ఆఫ్, ఇది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను తెప్పించడం జరిగింది. సో దట్ దీంట్లో మనం ఇప్పుడు ఎయిర్ ఫీల్ చేసేస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో చేసేసేలాగా ప్లాన్ చేసేలాగా నేను ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి సేఫ్టీ గార్డ్స్ అనమాట, లైక్ అటు ఇటు కార్నర్స్ లో పెట్టడానికి కానీ ఒకవేళ పడిపోయిన తగలకుండా, లైక్ కొన్ని కార్నర్స్ ఉన్నాయి సో వాటి కోసం తెప్పించాను. అండ్ మెయిన్ గా ఆ బ్యాక్ అంతా కూడా బాల్కనీ గ్లాస్ కాబట్టి పిల్లలు ఎప్పుడైనా ఆడుకుంటున్నప్పుడు ఆ గ్లాస్ అనేది ఓపెన్ చేయకుండా వాళ్ళంతటి వల్ల లాక్ అయ్యడానికి అని చెప్పి నేను కొన్ని ఐటమ్స్ తెప్పించడం జరిగింది. నేను అవి కూడా చూపిస్తా మీకు. సో ఫస్ట్ అయితే నేను స్లైడ్ తో స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఈ స్లైడ్ ని మనము పెట్టడం కూడా చాలా ఈజీ అనమాట. సో మనకి ఇక్కడ ఆల్రెడీ హోల్స్ ఇచ్చారు, పెట్టుదాం. దీనికి పెట్టి తిప్పుతావా? అప్పుడే తెలిసిపోయింది దానికి ఎలా పెట్టాలో. టైట్ గా పెట్టు, ఇంకా టైట్ చేయాలి. నేను టైట్ చేస్తా, నువ్వు పెట్టు, ఓకేనా? పెట్టి ఇంకో. సో ఇట్లా హోల్స్ ఇస్తారనమాట. సో మనం నార్మల్ గా పెట్టేసుకోవటమే, టైట్ చేయటమే. Thank you.
ఇట్లా పెట్టి తిప్పాలి. చేసేసాము చూసారు కదా, సో ఎంత ఈజీగా ఫిక్స్ చేశాను అనేది. అండ్ క్వాలిటీ కూడా ఇది బాగుంది, ప్లస్ హ్యాపీ రిచి ఇద్దరికి కూడా చక్కగా సరిపోయింది ఇది. నెక్స్ట్ నేను బాల్ పూల్ కి సంబంధించిన బాల్ ఫిట్ రెడీ చేసినాను అనమాట. సో మనకి ఇట్లా ఇది రెడీమేడ్ గా ఇట్లా ఇది రావటం జరుగుతుంది. అండ్ కొన్ని సైజెస్ సంబంధించి రాడ్స్ కూడా ఇట్లా రావటం జరిగింది. సో దీంతో మనం వీటిని ఫిక్స్ చేయాలి. సో కమ్ లెట్స్ బిగిన్. సో వీటికి కూడా ఇక్కడ మనకి ఈ రాడ్స్ ఏవైతే ఇచ్చారో అవి పెట్టడానికి అని చెప్పి కొన్ని హోల్స్ ఇవ్వటం జరుగుతుంది రెడీమేడ్ గా. సో వాటి సైజెస్ ని బట్టి మనం ఈ రాడ్స్ పెట్టుకుంటున్నాం. ఇది వరకు అసలు నాకు ఇవి ఏమీ తెలిసేవి కాదు, ఏది పెట్టాలన్నా ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యేదాన్ని. ఇప్పుడు అసలు అన్నీ నేనే ఫిక్స్ చేసేసుకుంటున్నా మొత్తం. అయిపోయింది. ఇప్పుడు మనం కింద బేస్ కూడా ఫిక్స్ చేయాలి కాబట్టి మనకి ఇంకొక 4 రాడ్స్ ఇవ్వటం జరిగింది. సో పైన ఎలా అయితే ఫిక్స్ చేశానో కింద కూడా అలాగే. హ్యాపీ బాబు టెల్ మీ వేర్ ఇస్ క్రేనియం బోన్. క్రేనియం యా. మాండిబుల్ మాండిబుల్ యా. Scapula? Yeah. Ribcage? Good job. So మేము బోన్స్ నేర్చుకుంటున్నాం అనమాట. హ్యూమన్ బాడీలో బోన్స్ ఎక్కడ ఏముంటాయి ఏంటి అనేది నేర్పించడం జరుగుతుంది. ప్రస్తుతం 4 బోన్స్ నేర్చుకున్నాము. సో అవే చెప్పడం జరిగింది వాడు. అయ్యో. సో యూజువల్లీ ఇన్ఫాంట్ కిడ్స్ బోన్స్ 300 బోన్స్ ఉంటాయంట. అడల్ట్కి వచ్చేసి 206 ఉంటాయంట. నాకు ఫస్ట్ అర్థం కాదు, అదేంటి కిడ్స్కి ఎక్కువ బోన్స్ ఉన్నాయి అడల్ట్స్కి ఎందుకు అంత తక్కువ బోన్స్ ఉన్నాయి ఏంటి అని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, లైక్ అడల్ట్స్ గ్రో అవుతున్న టైంలో మనకి ఏవైతే చిన్న చిన్న బోన్స్ ఉంటాయో అవన్నీ ఫామ్ అయిపోయి సింగిల్ బోన్స్ లాగా అవుతాయంట. సో అలా మనకి బోన్స్ తగ్గిపోవటం జరిగింది. సో అడల్ట్స్కి 206 ఉంటాయి, కిడ్స్కి వచ్చేసి లైక్ ఇన్ఫాన్స్ అండ్ కిడ్స్కి వచ్చేసి 300 బోన్స్ ఉంటాయంట మొత్తం. హ్యాపీ వేర్ ఇస్ క్రేనియం బోన్. ఓకే. Scapula. Okay. Yeah. Ribcage. Ribcage. Yeah. Mandible. Good job. So, అటు ఇటు మధ్యలో అడుగుతూ ఉంటానన్నమాట వాడు మర్చిపోకుండా ఉండాలి అని. యే. సో చూసారు కదా, సో మా బాల్ ఫిట్ అనేది రెడీ అయిపోయింది. సో చాలా ఈజీ, ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవటము. అండ్ పిల్లలకి కూడా చాలా సేఫ్టీగా కూడా ఉంటాయి, లైక్ ఎడ్జ్ కార్నర్స్ అనేవి లేకుండా అన్ని కూడా చూసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఇట్లా ఒక ఇట్లా ఓపెనింగ్ ఇవ్వటం కూడా జరిగింది అనమాట సీక్రెట్. సో అది తెలిస్తే ఇంక ఇది పాడైపోద్ది, సో అందుకని చెప్పి నేను చెప్పదలుచుకోలేదు. అండ్ ఇది కలర్ఫుల్గా కూడా ఉంది, కిడ్స్ ఇష్టపడతారు ఇది ఎక్కువ. సో ఇప్పుడు ఇందులో నేను బాల్స్ యాడ్ చేసేస్తున్నా. నువ్వేస్తావా? ఈ పనుల్లో కనిపించలేదు. ఇంకా చెయ్యి, గుడ్ జాబ్, కొంచెం చెయ్యి.
నీయో పాపం పసివాడు. సో సక్సెస్ఫుల్ గా మా హ్యాపీ బాబీ బాల్ ని ఫిల్ చేశాడనమాట. సో ఇంకా మా ఇద్దరు గుడంకాయలు కూడా యాక్టివ్ అయిపోయారు కాబట్టి సో ప్రస్తుతం వరకు అయిపోయినాయి అన్ని కూడా ఫస్ట్ అక్కడ పెట్టేసి వచ్చేస్తాను నేను. అక్కడ పెట్టి వచ్చిన తర్వాత మిగతా ఇంకా అక్కడ కంప్లీట్ చేసుకుందాం అన్నా. చలో పదండి ఆ రూమ్ లో పెడదాం పదండి అన్ని. ఫస్ట్ అయితే కింద నేను లవ్ లవ్ వాళ్ళది ప్లే మ్యాట్ వేసేయటం జరిగింది. సో దట్ ఇవన్నీ పైన పెడితే ఏంటంటే పిల్లలకు కూడా ఒకవేళ స్లైడ్ జారి పడినప్పుడు కూడా తగలకుండా ఉంటుంది అన్న థాట్లో నేను ఈ ప్లే మ్యాట్ని కింద ఇట్లా ప్లేస్ చేయటం జరిగిందనమాట. సో ఈ ప్లే రూమ్కి కావాల్సిన స్లైడ్ బాల్ పూల్ ఇవన్నీ కూడా హ్యాపీ రిచ్యే మేము సర్దుతాము అని చెప్పడం జరిగింది అనమాట. ఇంకా వాళ్ళ చేతే సర్దించడం కూడా చేశాను నేను. సో వాళ్ళే తీసుకెళ్తున్నారు చూడండి. అండ్ అలాగే ఈ స్లైడ్ ఇవన్నీ కూడా యూజువల్లీ పిల్లలు కిందకు వెళ్తే నేనంటే నేను ఆడాలి అని మారం చేస్తారు కదా. సో నేను ఇంట్లోనే వాళ్ళని కొంచెం ట్రైనింగ్ చేద్దాము అన్న థాట్లో కూడా నేను ఇట్లా ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు హ్యాపీకి రిచికి కూడా నేను నేర్పిస్తున్నాను అనమాట. సో ఒకళ్ళు స్లైడ్ అవుతున్నప్పుడు ఇంకొకళ్ళు పొజిషన్లో నుంచోవాలి. సో తమ్ము స్లైడ్ అవుతున్నప్పుడు హ్యాపీ పొజిషన్లో నుంచోవాలి. సో యూ హ్యావ్ టు వెయిట్ సో టర్న్ వైజ్ అనమాట అని చెప్పి అట్లా నేర్పిస్తూ ఉన్నాను. సో వాళ్ళు కూడా చక్కగా అలాగే వింటూ ట్రైన్ అవుతున్నారు. సో హోప్ఫుల్లీ వింటారు నేర్చుకుంటారు అని అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా ముందు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అలా ప్లే ఏరియాలో ఏవైతే ఇంపార్టెంట్గా ఉంటాయో పిల్లల కోసం అని చెప్పి అవి నేను ఆలోచించి హ్యాపీకి రిచ్కి ఇద్దరికీ కూడా యూజ్ అయ్యేలాగా వాళ్ళ ఏజ్కి యూజ్ అయ్యేలాగా లైక్ ఇంకొక 2-3 ఇయర్స్ వరకు నాకు యూజ్ అయ్యేలాగా నేను ఈ ఐటమ్స్ తెప్పించుకోవటం జరిగిందనమాట. సో ఒక స్లైడ్ తెప్పించాను, బాల్ పూల్ తెప్పించాను, టెంట్ హౌస్ తెప్పించాను అండ్ ఒక స్వింగ్ తెప్పించాను. సో ఇవి మెయిన్గా మనకి ఏ ప్లే ఏరియాకి వెళ్ళినా కూడా బయట ఎక్కడైనా కూడా ఇవి మెయిన్గా మనకు అక్కడ ఉంటాయి కాబట్టి సో పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు నేను ప్లే ఏరియా మిస్ అవుతున్నాను, నేను ఆడుకోలేకపోతున్నాను అన్న థాట్లోకి వాళ్ళు రాకుండా ఉండాలని నేను ఇట్లా ఇంట్లోనే వాళ్ళ కోసం చేయటం జరిగింది. ఇలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా వేరే పిల్లలకి ఛాన్స్ ఇచ్చే ఇది కూడా ఉంటుంది. బికాజ్ ఓకే ఇవన్నీ మనకి ఇంట్లో కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లో కూడా ఆడుకోవచ్చు. సో అక్కడ కొంచెం సేపు జస్ట్ పైన ఆడుకుని వేరే పిల్లలకి కూడా ఆ ఛాన్స్ అనేది దొరుకుతుంది అనమాట. సో అలా నేను ట్రైన్ చేస్తున్నాను హ్యాపీ రిచీన్ కూడా. చెప్పాను కదా సో ఈ మిర్రర్ ఓపెన్ చేయకుండా పిల్లలకి నేను ఇది ఒకటి తెప్పించడం జరిగిందని. సో ఇప్పుడు దీన్ని నేను స్టిక్ చేసేయబోతున్నాను. సో ఇది ఇక్కడ లాక్ చేసేసామన్నమాట. మనం ఓపెన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఇట్లా జస్ట్ మనం ఇలా తీస్తే మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక వీ కెన్ లాక్ ఇట్. అటు సైడ్ నుంచి డోర్ తీయకుండా ఉంటాను అని చెప్పి నేను ఇక్కడ ఇది ఒకటి ఫిక్స్ చేయటం జరిగిందనమాట. కీ లాగా ఇస్తారు, ఆ కీని మనం దీనికి పెట్టి తిప్పేయటమే. పిల్లలు ఎప్పుడన్నా ఆడుకున్నప్పుడు కూడా నాకు భయం లేకుండా ఉంటుంది. సో దట్ వాళ్ళు డోర్స్ ఓపెన్ చేసేస్తారు అన్న థాట్ కూడా నాకు రాకుండా అలా లాక్ చేసేయటం జరిగిందనమాట రెండు డోర్స్ని కూడా. సో ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ కావాల్సిన ప్లే ఐటమ్స్ వరకు కూడా పెట్టేయటం జరిగింది. సో ఇంకా మిగతావి కూడా పెట్టేస్తే కంప్లీట్గా చేసేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది వచ్చింది. సో పైన ఫోటో ఫ్రేమ్స్ పెట్టాను కదా, సో ఏబిసిడీలు 1-10 కూడా అతికిస్తాను అని చెప్పాను కదా. సో వాల్కి అతికిస్తే వాల్ పాడైపోతుంది కాబట్టి ఇది నేను ఐకియాలో తీసుకోవటం జరిగింది అనమాట. సో ఇదేంటంటే యూజువల్లీ మనము పట్టాల కింద స్లిప్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి ఇది వేస్తాం యూజ్ చేస్తాము. నేను ఇట్లా వాల్ కి ఫిక్స్ చేశాను. సో వాల్ కి ఫిక్స్ చేసి పైన ఇట్లా గోల్డ్ బార్డర్ లాగా వేసాను అనమాట. సో దట్ దీని మీద మనం అతికించినా వాల్ కట్టారు కాబట్టి వాల్ అనేది పాడైపోకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఈ ఏబిసిడీలు 1-3 ఏం తెప్పించానో అవన్నీ కూడా ఇక్కడ స్టిక్ చేయబోతున్నాను దీని మీద. అలా ఆ ప్యానెల్ మీద నేను 1-10 అండ్ A-Z కూడా అతికించడం జరిగింది. సో ఇవన్నీ కూడా యానిమల్ థీమ్లోనే వచ్చినాయి కాబట్టి సో బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది నా ఐడియా అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో తెలిపేయండి. అండ్ జంగల్ థీమ్ అని అనుకున్నాం కాబట్టి సో నాకు మధ్యలో ఒక ఐడియా వచ్చింది లైక్ లీవ్స్ ఎలాగో తెప్పించాను కదా. యాక్చువల్లీ ఫస్ట్ నేను వెనక ఒక కర్టెన్స్కి హ్యాండ్ చేద్దామని అనుకున్నాను ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో. కానీ తర్వాత నాకు ఐడియా వచ్చింది లేదు ఇట్లా సీలింగ్ అతికిస్తే బాగుంటుంది కదా, ఇంకా ఎఫెక్ట్ వస్తుంది, ఆ ఫారెస్ట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అన్న థాట్లో నేను ఇప్పుడు ఇట్లా ఈ సీలింగ్ అంతా కూడా ఇట్లా ఈ లీవ్స్ని అటాచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కంప్లీట్గా చూసి నాకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో తెలిపేయండి.
యే, సో మా హ్యాపీ రిచి ప్లే రూమ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, సో మొత్తం జంగల్ థీమ్లో కూడా రెడీ చేసేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈ టెంట్ హౌస్కి నేను మొన్న టెంట్ హౌస్ టూర్ చూపించినప్పుడు వీటి మీద యానిమల్ స్టిక్కర్స్ అవన్నీ అతికించడం జరిగిందనమాట. సో కాకపోతే తర్వాత తెలిసిందే కదా, చించేశారు మొత్తం అన్నిటినీ. సో ఇంకా అవి పోయినాయి అనమాట. ఇంకా ఐడియా నాకు వర్కౌట్ అవ్వదని అనిపించి ఇంకా నేను తీసేసాను. సో అది తప్పితే మిగతా అంతా కూడా జంగల్ థీమ్లోనే మనం చేసుకున్నాము. అండ్ మొత్తానికి మా ప్లే ఏరియా ఎలా ఉంది ఏంటి కంప్లీట్గా చూసేసి మన కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. అండ్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి, సో దట్ హ్యాపీ రిచిని నేను కూడా ఆ యాక్టివిటీలోకి ఇన్వాల్వ్ చేసేలాగా నాకు హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా మా హ్యాపీ రిచిలో ప్లే రూమ్ని నేను ఎలా రెడీ చేశాను ఏంటి అనేది. సో ప్రస్తుతానికి అయితే జంగల్ థీమ్ కాబట్టి మొత్తం జంగల్ జంగల్ జంగల్గా మేము అట్లా చేసామన్నమాట. అండ్ నాకు మధ్యలో కొంచెం హెల్ప్గా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా హ్యాపీ రిచి వాళ్ళ పిన్ని కూడా చేయటం జరిగింది. సో ఆవిడ హెల్ప్తో కూడా నేను కొంచెం అటు ఇటుగా ఈ మాత్రం సాధించగలిగాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ చెప్పు, థ్యాంక్ యూ సో మచ్ పిన్ని చెప్పు. సో మీ అందరికీ కూడా మా హ్యాపీ రిచి ప్లే రూమ్ నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఐడియాస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ సమ్మర్ మా హ్యాపీ రిచి చక్కగా ఇంట్లోనే ఎక్కడికి వెళ్లకుండా చక్కగా ఇంట్లోనే సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలనే కోరికతో నేను ఇదంతా చేయటం కూడా జరిగింది అనమాట. సో మన మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీకు అలా వచ్చేస్తాయి. బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. లెట్ దం పల ఉగలి నా బాబు, లెట్ దం పల ఉగలి నా బాబు, ఉయ్యాల మేమైతే ఇంకా సమ్మర్ రెడీ అయిపోయాము. మరి మీరందరూ కూడా సమ్మర్కి రెడీ అయిపోయారని అనుకుంటున్నాను. సో మీరు ఎలా సమ్మర్కి రెడీ అవుతున్నారు, ఏంటి మీ పిల్లల్ని మీరు ఎలా తయారు చేస్తున్నారు ఈ సమ్మర్ కోసం అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో సజెషన్స్ ఇచ్చేసేయండి అండ్ కమెంట్స్ పెట్టండి. సో అందరం కూడా కలిసి డిస్కస్ చేసుకుని ఈ సమ్మర్ని మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఎలా ఫన్ చేసుకోవచ్చు పిల్లలతో కలిసి అన్న థాట్లో కూడా మనం డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇది. మంచిగా కొట్టండి చప్పట్లు. నువ్వు క్లాస్ లో ఏమేమి అల్లరి చేస్తున్నావు ఏంటి అన్ని తెలుస్తాయి అమ్మకి అంటే వాడు ఒక 5 నిమిషాలు షాక్ అయిపోయాడు. ఇది మరి రాజకీయం సార్, నేను ఒప్పుకో. నా పెద్ద కొడుకు స్కూల్ ఈవెంట్ కి నేను వెళ్తున్నాను, సో ఎప్పుడు అనుకోలేదు ఇట్లా.